హాయ్ అండి, నమస్తే. నేను మీ జగదీశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరిల ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక ఈజీ అండ్ టేస్టీ రెసిపీని చూపిస్తున్నానండి. రెగ్యులర్గా మనం ఇంట్లో ఇడ్లీలు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి. అలా మిగిలిపోయిన ఇడ్లీలతో వేడివేడిగా ఇలా ఉప్మాన్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. మిగిలిపోయిన ఇడ్లీలతోనే కాదండి, మీకు ఇడ్లీ తినడానికి బోర్ అనిపించినా కూడా ఇలా ఉప్మా కింద ట్రై చేయండి, కమ్మ కమ్మగా భలే ఉంటుంది. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా దీని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఇడ్లీలని ఈ విధంగా చేతితోటి మిదుపుకుంటూ పొడి పొడిగా చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 7 ఇడ్లీలు తీసుకుంటున్నానండి. అన్ని ఇడ్లీలని కూడా ఎక్కడ పీసెస్ అనేవి లేకుండా ఈ విధంగా మెత్తగా మిదుపుకోవాలి. ఈ విధంగా అన్ని ఇడ్లీలను కూడా పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో పోపును పెట్టుకోవడానికి ఈ గిన్నెని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలానే కొన్ని జీడిపప్పును వేసుకుందాము. జీడిపప్పు ప్లేస్లో మీరు కావాలనుకుంటే వేరుశనగుల్ని కూడా వాడుకోవచ్చు. అలానే కొద్దిగా కరివేపాకును వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. ఒక పచ్చిమిర్చిని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక 2 ఎండుమిర్చిని చిన్నగా తుంచుకుని వేసుకుందాము. అలానే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలానే చిటికెడంతా పసుపును వేసుకుందాము. మరొకసారి దీన్ని బాగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా అయ్యాక మనం ముందుగా మిదిపి పెట్టుకున్న ఇడ్లీలని ఇందులోకి వేసుకుందాము. ఇలా పొడిగా చేసుకున్న ఇడ్లీ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు పసుపు బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి చివరగా 1 అరచుక్క నిమ్మరసాన్ని పిండుకుందాము. మీకు నచ్చితే కొద్దిగా ఇంగువ, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయని పిండుకున్న తర్వాత మరొకసారి ఇదంతా బాగా కలుపుకుందాము. అంతేనండి, మిగిలిపోయిన ఇడ్లీలతో ఎంతో రుచిగా ఉండే ఈ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరెన్నో యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం బొమ్మరిల్లు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.